కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సమ్మేళనంలో ఎంపీ సురేష్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పథకాలను ఇంటింటికి చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశం అప్పు, కేంద్ర ప్రభుత్వ అప్పు 150 లక్షల కోట్లు అప్పు. ఏమైనా చేసినా మరి జిల్లాకు ఏమైనా ఇచ్చినా, ఈ జిల్లాకు తెలంగాణకు ఇచ్చినా, ఏమన్నా ఏమి ఇవ్వకుండా, ఎవరికి ఏమి ఇవ్వకుండా, మాకు ఇచ్చింది మాకు ఇవ్వకుండా, మా ఫండ్ తీసుకుపోయి వేరే రాష్ట్రాలు పెట్టుకుంటూ మాకు అన్యాయం చేస్తూ ఇంకా మాట్లాడతారు ప్రధానమంత్రి. మీ ఓడి మాకు సహకరిస్తారు. ఎందుకు సహకరించాలి? దొంగలకు సహకరించాలి. మీకు మా ముఖ్యమంత్రి గారు భయపడతాను అనుకుంటున్నాను. ఈడీని పంపిస్తావు, సిబిఐని పంపిస్తావు, మా కవిత ఘనత చేస్తూ ఉంటావు. వాడు గుండుగాడు, బండిగాడు, వాడు ఇక రేపే పోతాడు ముఖ్యమంత్రి జైలుకు, ఎల్లుండే పోతాడు, ఆడు జైల్లో పోతాడు. వాడు విచిత్రం నాకైతే. అరే అనకురా, అను అట్లా అనకురా, అదే నీకు అవుతుంది అని చెప్తాం మేము. ఈయనన్నాడు ఈయనకు అంటే గుండుగాడు, ఇంకొకడు అన్నట్టు ఈ లాటరీ టికెట్గా ఇది కూడా అవుతుంది. ముఖ్యమంత్రి గారు పేదవాళ్లకు, ఆర్థికంగా బలహీన వాళ్ళకు, ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉన్న వాళ్ళకు సాయం చేస్తున్నాడు. ఎవరికి సాయం చేసిన చేయని పార్టీ, ఎవరికి సహకరించని పార్టీ, రోడ్ల మీద తిరుగుకుంటా మాకు ఓటు ఏమంటే మనము ఆలోచించాలి కదా. మనం ఆలోచించాలి. మనం ఇన్ని చేస్తున్నా, మన ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా, మన ముఖ్యమంత్రి గారిని మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మనం